ఈ నెల 14తో 21 రోజుల లాక్డౌన్ ముగుస్తుంది. మరి తర్వాత ఏంటనే ప్రశ్న అందరిలో తలెత్తుతుంది. అయితే లాక్డౌన్ ని పొడిగించే విషయంలో ఇప్పుడు తెలంగాణ బాటలో మరికొన్ని రాష్ట్రాలు నడుస్తున్నాయి. తెలంగాణలో లాక్డౌన్ ని కొనసాగించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మొగ్గు చూపుతున్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. లాక్డౌన్ ని పొడిగిస్తే మంచిది అనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. అప్పుడే మన దేశంలో పరిస్థితులు అదుపులో ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలు ఇప్పుడు మరికొన్ని వారాల పాటు లాక్డౌన్ ని కొనసాగించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో కరోనా కేసులు తీవ్రంగా ఉన్నాయి. కేంద్ర మంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాళ్ళు కూడా లాక్డౌన్ ని పొడిగిస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొన్ని వారాల పాటు లాక్డౌన్ ని పొడిగిస్తే మహమ్మారి కట్టడిలో ఉంటుందని, ఇప్పుడు ఇబ్బంది పడకపోతే భవిష్యత్తు చాలా దారుణంగా ఉంటుందని వాళ్ళు చెప్పినట్టు సమాచారం. లాక్డౌన్ ని కొనసాగించాలని ఇప్పటికే పలు వినతులు కూడా ఇప్పుడు కేంద్రానికి రాష్ట్రాలు పంపాయి. ఇప్పుడు దీనిపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రులు అందరూ కూడా ఇదే విషయాన్ని కేంద్రానికి చెప్పారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ కొనసాగడం ఖాయమన్న టాక్ వినిపిస్తుంది.